ఏపీలో గత నాలుగేళ్లుగా పాలిస్తున్న జగన్ ప్రభుత్వం విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇసుక దోపిడీపై పలు ప్రశ్నలు సంధించి వాటికి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు వైసీపీ హయాంలోనే నాలుగున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం నలభై వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీకి పాల్పడిందని రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు ఈ క్రమంలో వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దోపిడీపై టీడీపీ నాయకులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు చేపడుతున్నారు వైసీపీ ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు టీడీపీ శ్రేణులు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ ఇసుక దందాతో కోట్లాది రూపాయల దోపిడీ జరుగుతోందని జేపీ సంస్థ ముసుగులో సీఎం జగన్ అక్రమ ఇసుక దందా నిర్వహిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు జేపీ వెంచర్స్ తో ఒప్పందం ముగిసినా జీఎస్టీ నెంబర్ సస్పెండ్ అయినా అదే కంపెనీ పేరుతో ఇసుక తవ్వకాలు ఎలా జరుగుతున్నాయని ఉమా ప్రశ్నించారు నాలుగేళ్లలో నలభై కోట్ల టన్నుల ఇసుక తవ్వి నలభై వేల కోట్ల రూపాయలు దోచేసి ముఖ్యమంత్రి ఇసుకాసురుడుగా మారని అన్నారు అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పోరాటం చేశారు నిన్న సత్యాగ్రహ దీక్షల పేరుతో రీచ్ల వద్ద టీడీపీ ఆందోళన చేసింది నేడు కొల్లూరు తహసీల్దార్ పోలీస్ స్టేషన్లలో వినతి పత్రాలను అందజేసింది పోలీసుల తీరుపై కొల్లూరులో టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది ఈ క్రమంలోనే ఇసుక అక్రమ తవ్వకాలపై పోరాటం చేస్తున్న నక్కా ఆనందబాబును టీడీపీ నేతలను కొల్లూరు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆనందబాబు సహా టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఇసుక మాఫియాకు అధికారులు కొమ్ము కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు చేశారు ఇసుక తవ్వకాలపై పోలీసులకు ఫిర్యాదు ఉమ్మడి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో తుంగభద్ర నది ఒడ్డున ఇసుక రీచ్లను టీడీపీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోట్ల సుజాతమ్మ పరిశీలించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకుల ఇసుక అక్రమ నిల్వలను సీఎం జగన్ చూడాలంటూ టిడిపి నేతలు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలు పబ్లిక్ కు ఎంత సప్లై చేశారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని అధునాతన యంత్రాలతో వేల కొద్ది టన్నుల ఇసుకను తవ్వి దోచుకుంటున్నారని ఆరోపించారు సుప్రీం కోర్టు ఎన్జిటి ఆదేశాలు ఉల్లంఘించి తవ్వకాలు జరపడం వల్ల జల కాలుష్యం అవుతుందని అన్నారు అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రజలకు ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తారని టీడీపీ నేతలు హామీ ఇచ్చారు